హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్కి మీరు కానీ ఎలిజిబుల్ అయినట్లు అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ కింద 10,000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 10,000 రూపాయల అమౌంట్ పొందడానికి మీరు ఎటువంటి అర్హత కలిగి ఉండాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ గురించి చూద్దాం. సో వైఎస్ఆర్ వాహనమిత్ర అమౌంట్ మీరు పొందాలి అంటే మీకు సొంతగా ఆటో డ్రైవర్ కానీ అలానే క్యాబు కానీ లేకపోతే ట్యాక్సీ కానీ ఈ యొక్క 3 వెహికల్స్లో ఏదైనా సొంత వెహికల్ ఉండాలి. సో వాళ్ళకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 10,000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క 10,000 రూపాయల అమౌంట్ రావాలి అంటే మీ కాడ ఎటువంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అంటే మెయిన్గా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మీద ఎటువంటి రుణము కలిగి ఉండకూడదు. తరువాత మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీని ఈ యొక్క ఫామ్లో మీరు ఆన్లైన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. దానితో పాటు ఐఎఫ్సి కోడు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. తరువాత మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. సో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఎప్పుడైతే ఈ 2 అటాచ్ అయి ఉంటాయో ఈ యొక్క ఆధార్ కార్డును కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు మీ యొక్క రేషన్ కార్డుని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన ఐడి ప్రూఫ్స్, ఈ యొక్క డీటెయిల్స్, మీకు సంబంధించిన మీ యొక్క లీవింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీరు ఈ యొక్క ఆన్లైన్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీవన్ డీటెయిల్స్ ఈ యొక్క వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్లో ఆ యొక్క ఫామ్లో మీరు అప్లోడ్ చేస్తేనే మీరు 10,000 రూపాయల అమౌంట్ పొందడానికి మీరు అర్హత పొందినట్లు. సో ఈ యొక్క వీడియోలో మీరు వైఎస్ఆర్ వాహనమిత్ర ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, దానికి గుర్చిన ఈచ్ అండ్ ఎవ్రీవన్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోని చివరిదాకా చూడండి. సో ఎవరైనా నా యొక్క ఛానల్కి న్యూ విజిటర్ కానీ అయినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్కి మీరు అర్హత పొందారా లేకపోతే లేదా దాని గురించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. నా యొక్క ముందున్న వీడియోస్ మీరు కానీ చూసినట్లయితే మీరు ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబులా కాదా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మాత్రం ఈ యొక్క ఆన్లైన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సో ఈ యొక్క వీడియోలో చూద్దాం. సో మీరు ఈ యొక్క ఫామ్ని ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వెంటనే మీకు సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే గెట్ డీటెయిల్స్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. అలానే ఆధార్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఈ యొక్క బాక్స్లో. తర్వాత కింద ఉన్న బాక్స్లో సేమ్ అదే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఆధార్ నెంబర్ కన్ఫర్మేషన్ బై యూజింగ్ అని ఉంది కదా, అంటే ఈ కేవైసీ త్రూ ఓటీపీనా లేకపోతే అప్లోడ్ ఆధార్ కాపీనా, అనగా ఈ 2 ఆప్షన్లో మీరు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మీరు కింద ఎంటర్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేస్తే. అలానే సెకండ్ ఆప్షన్లోకి వద్దాం, అప్లోడ్ ఆధార్ కాపీ. సో ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే
డైరెక్ట్గా ఆధార్ కాపీని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సైజెస్ ఫార్మాట్స్ కూడా తెలియచేస్తాను. సో అలా మీరు మీ కాడ మొబైల్ ఉంటే జస్ట్ సింపుల్గా ఆన్లైన్లోనే మీరు అప్లై చేయవచ్చు. అలానే కిందకు స్క్రోల్ చేయండి, బెనిఫిషరీ కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మీరు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఇచ్చి ఒకవేళ ఆ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఆ యొక్క ఓటీపీని కూడా మీరు కన్ఫర్మ్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, కుల ధృవీకరణ సర్టిఫికేట్ వివరాలు, డూ యూ హ్యావ్ ఏ మీ సేవా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ నెంబర్, అంటే మీకు మీ సేవకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రము ఉండాలి. సో ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని మీరు క్లిక్ చేయాలి. ఒకవేళ లేనివారు మీ సేవలోకి వెళ్ళి ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికెట్ని మీరు అప్లై చేయండి. అలానే అడ్రస్, చిరునామా, మీ యొక్క డిస్ట్రిక్ట్ని ఎంచుకోవాలి, మీ యొక్క మండలంని కూడా ఎంచుకోవాలి, కాన్స్టిట్యూషన్, మీ యొక్క నియోజకవర్గాన్ని ఎంచుకోండి, అలానే మీ యొక్క ఏ పంచాయతీ అయితే ఆ యొక్క పంచాయతీని ఎంచుకోవాల్సి ఉంటుంది, హ్యాబిటేషన్, మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించిన ఈచ్ అండ్ డీటెయిల్స్. మీరు మెయిన్గా ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే ఫిల్ చేయండి. ఎందుకనగా ఆధార్ను ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆధార్ కార్డును అందుకే అందులో ఉన్న డీటెయిల్స్ని బట్టి మీరు ఫిల్ చేయండి. ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, స్టేటు, డోర్ నెంబరు, ఇలా మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఫిల్. సో ఫ్రెండ్స్, ఇలా మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఈ విధంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత కిందకే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ యొక్క బ్యాంక్ బుక్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్యాంక్ బుక్ మీద ఎటువంటి రాయితీ ఉండకూడదు, ఎటువంటి లోన్స్ కూడా అప్లై చేసి ఉండకూడదు. సో మీ యొక్క బ్యాంక్ బుక్లో ఉన్న అకౌంటు, ఐఎఫ్సి కోడు, ఈ యొక్క పేజ్ ఉంటుంది కదా మొదటి పేజీ కాపీ, ఆ యొక్క కాపీని మీరు స్కాన్ చేసి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ అని ఉంది కదా, సో మీ యొక్క బ్యాంక్ బుక్ ఫస్ట్ పేజీని కాపీ చేసి చూస్ ఫైల్ అని అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ యొక్క బ్యాంక్ బుక్ని పేజీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మీరు మీ యొక్క బ్యాంక్ బుక్ పేజీని సెలెక్ట్ చేసుకోవాలి. అది మినిమం జేపీజే ఫార్మాట్లో 100 KB మించకూడదు, 100 KBకి మించి ఆ యొక్క పేజ్ అనేది ఉండకూడదు, మెయిన్ జేపీజే ఫార్మాట్లో ఉండాలి. సో ఇలా మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు బుక్ని మీరు అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే రీటైప్ ఆఫ్ అకౌంట్ నెంబర్, అగైన్ మీరు మీ యొక్క పైన ఏ అకౌంట్ అయితే నెంబర్ ఇచ్చారో సేమ్ అదే అకౌంట్ నెంబర్ కింద ఇవ్వండి. సో మీ యొక్క అకౌంట్ బుక్ ఉంది కదా, ఆ యొక్క అకౌంట్ బుక్ మొదటి పేజీలో ఐఎఫ్సి కోడ్ ఉండడం జరుగుతుంది, ఆ యొక్క ఐఎఫ్సి కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే మీరు కిందకి స్క్రోల్ చేయండి, మీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. సో మీరు సొంతంగా వాహనం కలిగి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యొక్క నెంబర్ను ఈ యొక్క బాక్స్లో మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే గెట్ డీటెయిల్స్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన వెహికల్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన వెంటనే గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లైసెన్స్ ఇష్యూడ్ ఆఫీస్ ఇక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే మీరు మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడ ఏ ఆఫీసులో మీరు తీసుకోవడం జరిగింది, ఆ ఆఫీసుకు సంబంధించిన పేరు, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, సో దానికి సంబంధించిన ఆప్షన్ని ఇక్కడ మీరు ఎంచుకోవాలి. ఇలా మీకు సంబంధించిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క ఫామ్ని మీరు ఇలా ఫిల్ చేస్తే మీరు అంతా ఓకే అనుకుంటే
మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రివ్యూ ఈ యొక్క బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు సంబంధించిన పేజీ టోటల్ మీరు ఫిల్ చేసిన పేజీ రావడం జరుగుతుంది. ఆ యొక్క పేజీ మీరు అంతా ఓకే ఒకసారి చూసుకోవాలి. మీరు అలా చూసుకున్న వెంటనే మీకు అంతా ఓకే అనుకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ ఓకే అనుకుంటే సో వెంటనే సేవ్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు సేవ్ చేసిన వెంటనే మీకు ఒక ఐడి అనే ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. సో ఆ ఐడి నెంబర్ మీరు జాగ్రత్తగా మీ కాడ ఉంచుకోవాలి. సో ఐడి నెంబర్ ఎందుకంటే తరువాత మీ యొక్క ఆన్లైన్ మీ యొక్క మొబైల్ ఉంటే చాలు, డైరెక్ట్గా ఆ యొక్క ఐడి నెంబరు అలానే ఆధార్ నెంబర్తో మీ యొక్క ఫాము సక్సెస్ అయిందా లేకపోతే రిజెక్ట్ ఏమైనా చేశారా తెలుసుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే మీకు సంబంధించిన ఒక రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క రిసిప్ట్ని యొక్క ఐడి అండ్ ఆధార్ కార్డు నెంబర్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్లోనే. సో ఇలా మీకు సంబంధించిన వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్కి ఈ విధంగా మీరు 10,000 రూపాయల అమౌంట్ని ఈ విధంగా మీరు పొందాలి. సో ఇది మెయిన్గా సొంత వాహనం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మీరు ఈ యొక్క వెబ్సైట్ లింకు ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఈ యొక్క అందులో ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ లింకులో దీనికి సంబంధించిన ఫామ్ని మీరు క్లిక్ చేయాలి. సో దానికి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన పూర్తి బయోడేటాకి సంబంధించిన వీడియోని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ యొక్క వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో డైరెక్ట్గా మీరు మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు, ఆ యొక్క చేతులు మీ యొక్క మొబైల్లోనే ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ.